क्रिया बाबाजी नमः वो सिद्धक्रिया बाबाजी नमः वो హరి ఓం సాయిరాం బాబా. వృద్ధాప్యం ఒక మానసిక స్థితి అంటారా, చెప్పండి బాబా. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరాం. వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా జరిగే స్థితి. ప్రతి మనిషికి కాదు, ప్రతి ప్రాణికి కూడా వృద్ధాప్యం తప్పదు. మామూలు ప్రాణులే కాదు, వృక్షాలకి ఉంది, పర్వతాలకి కూడా వృద్ధాప్యం ఉంటుంది. అంటే క్షీణించడం అనే దశ పర్వతాలకు ఉంది, వృక్షాలకు ఉంది, ప్రకృతిలో ప్రతి దానికి ఆ క్షీణించటం అనే దశ పెట్టారు భగవంతుడు చక్కగా. మనిషికి కూడా వయసు పెరగటం అంటే వృద్ధాప్యం దగ్గర అవటమే, ఆయుష్ పూర్తి అవ్వటమే. అది ఇక్కడ మనం జరుగుతుంది, ప్రతి వాళ్ళకి జరుగుతుంది. వృద్ధాప్యం వచ్చింది అంటే మరణం కూడా తప్పదు అని అర్థం. మరణం అనేది ప్రతి ప్రాణికి భగవంతుడు ఎంత తెలివిగా చేశాడంటే, జన్మనిచ్చాడు అని మనం ఆనందిస్తాం, కానీ ఆ జన్మనిచ్చినా కూడా అతను ప్రతి ప్రాణికి మరణం కూడా పెట్టాడు, ముగింపు కూడా పెట్టాడు. ఒకటి ముగియాలంటే అది పూర్తి అవ్వాలి, ఆయుష్ పూర్తి అవ్వాలి. పూర్తి అయితే తప్పితే దశ, జీవిత విధానం ముగింపు వైపు వెళ్ళదు. ముగించినప్పుడే రెండో ప్రాణి. సృష్టిలో ప్రతిది కూడా మళ్ళీ మళ్ళీ ఒకటి పోతే రెండోది రావటం, ఇది భగవంతుడి యొక్క గొప్ప చమత్కారం, గొప్ప లీల ఆయన చెప్పాలంటే. అందుకనే మనం ఎప్పుడు చెప్తాం ఆధ్యాత్మికం అని అనుకుంటే, ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక స్థితి అవగాహన అంటే క్షీణించటం ఉంది. ఒకరోజు వృద్ధాప్యం వస్తుంది, ఆ తర్వాత మరణం అనే ఒక సంఘటన జరిగిపోతుంది. దేనికి? దేహానికి. అందుకనే ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఈ దేహం నేను కాదు అనుకుంటూ మరణం, వృద్ధాప్యమైనా యవ్వనమైనా దీనికి ఉన్న దశలు, సో ఇవాళ ఉన్నది రేపు ఉండదు అనేది గ్రహించి మనం జీవించాల్సి వస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికమైన వ్యక్తి గ్రహించి ఉంటాడు, అతను శరీరం ఎలాగ వెళుతున్నా, ఏ దశలో ఉన్నా, మరణానికి దగ్గరవుతున్నా కూడా ఆధ్యాత్మికమైన వ్యక్తి తను అసలు ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే మరణం సహజం. ఈ శరీరానికి దశలు ఉన్నాయి, క్షీణిస్తుంది, కానీ నేను క్షీణించను, నేను దేహం కాదు అనే భావనలో ఉంటాడు కనుక అతని లోపల స్థితి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. చిత్తం చిదానందం అంటారే, చిత్తం ఆనందంగా ఉంటుంది అతనికి. ఆ వ్యక్తి అక్కడ వ్యక్తి అనేది దేహపరమైన వ్యక్తి అవ్వడు ఎవరైనా సరే. ఆధ్యాత్మికమైతే, ఆధ్యాత్మిక స్థితి వస్తే దేహపరమైన స్థితి కాదు, అది లోపల స్థితి. ఆధ్యాత్మికత అంటేనే ఈ ఎరుక. ఏది? బాలుడుగా ఉన్నా, యవ్వనంలో ఉన్నా, మధ్య వయసులోకి వచ్చినా, వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా అదేది నేను కాను అనే ఎరుకలో ఉండటం. చిన్నవాళ్ళకి మరి ఆయా ఆధ్యాత్మికం ఉండదు కదా అంటారు. లేదు, ఏ వయసులో ఉన్నా కొంతమంది చక్కటి అవగాహనతో ఉంటారు. ఆధ్యాత్మికత అనేది నేర్చుకునేది కాదు, చెప్పాలంటే అది పూర్వజన్మ సుకృతం ఎక్కువ. ఆ ఉన్నదానికి మెరుగుని దిద్దుకోవటం, ఉన్నదాన్ని ఎరుకులకు తెచ్చుకోవటం. ప్రస్తుత జన్మలో మనం గురువుని ఆశ్రయించి, మహాత్ములను ఆశ్రయించి, కొన్ని గ్రంథాలు చదువుకుని మనం తెచ్చుకునే ఆ జ్ఞానం. కనుక ఈ దేహపరమైన స్థితులతో సంబంధం లేకుండా లోపల నుంచి వచ్చే సత్యం, లోపల నుంచి వచ్చే ఆ ఎరుక స్థితి, ఆనంద స్థితి, దానిని గుర్తించి జీవించటమే ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అవుతుంది. కనుక వృద్ధాప్యం అనేది అసలు దాన్ని మనం
అసలు ఆలోచించకూడదు, దాని గురించి ఆలోచించనే అవసరం లేదు. అది ఖచ్చితంగా వస్తుంది, వెళ్తుంది, మరణం వస్తుంది, అయిపోతుంది. మనం ఆలోచించాల్సింది ప్రతి క్షణం ఒక్కటే, వాటయాం హవ్వయాం. అంతే, వాటయాం. ఓకే, నేను ఇలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, ఈ వయసు ఇలా మీద పడింది, లేకపోతే ఈ రకమైన దేహపరమైన స్థితి, మానసిక స్థితులు ఉన్నాయి, ఉంటాయి. హవ్వయాం, ఎందుకంటే నేను ప్రతి ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి అనుకుంటాడు, ఆలోచిస్తాడు, నేను ఆనందంగా ఉండదలుచుకున్నాను, నేను సంతృప్తిలో ఉండదలుచుకున్నాను, నేను ఏ వస్తువుతోటి ఏ భౌతిక పరిస్థితులతోటి సంబంధం లేకుండా జీవించాలనుకుంటున్నాను అనే ఎరుకలో ఉంటాడేమో. హౌ ఐఆమ్, యామ్ ఐ జాయ్ఫుల్ ఆర్ నాట్, బ్లిస్ఫుల్ ఆర్ నాట్. బ్లిస్, చిదానంద స్థితి, అది ఉంటే చాలు. అలాగ ఉన్న వాళ్ళకి ఏదైనా జరగనండి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. తను ఎప్పుడు నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం అంటామే, అలాంటి స్థితులలో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. వారినే మనం యోగులు, మహాయోగులు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు అని చెప్తూ ఉంటాం. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్.